వాళ్ళకి సూటిగా ప్రశ్నిస్తున్నా. ఈరోజు మీ కళ్ళ ముందు తగలబడిపోతున్న ఆడపిల్లలకి మీరేం న్యాయం చేస్తారు చెప్పండి. ఈరోజు మీ ప్రభుత్వం ఉంది కదా అధికారంలో, పైన బీజేపీ, మీ కూటమి ప్రభుత్వమే కదా. మరి ఆడపిల్లల మీద మీకు ఏమాత్రం ప్రేమ అభిమానం గౌరవం ఉంటే ఆ దిశా చట్టాన్ని మరి చేసుకొని రండి. ఈరోజు కళ్ళ మీద కునుకు లేదు ఆడపిల్లలకు కానీ, ఆడపిల్లల్ని కన్న తల్లిదండ్రులకి. బాలకృష్ణ గారు షూటింగ్లు చేసుకుంటూ ఎంజాయ్ చేసుకునే వాళ్ళైతే ఎందుకండి మీకు పాలిటిక్స్? మీ కాన్షియన్స్లో ఒక అత్తా కోడల్ని ఘోరాతి ఘోరంగా రేప్ చేస్తే కనీసం ఆ కుటుంబాన్ని పలకరించలేదు, వాళ్ళకి అండగా నిలబడలేదు. మీ అందరికీ మానవత్వం లేదా, ఎమోషన్స్ లేవా అని అడుగుతున్నాను. మీకు నిజంగా లైఫ్ ఎంజాయ్ చేయాలనుకుంటే, నిజంగా షూటింగ్స్ చేసుకోవాలి అనుకుంటే చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మన బాలకృష్ణ గారు కానీ ఎందుకు రాజకీయాల్లో ఉన్నారు? రాజీనామా చేసి వెళ్ళిపోండి. ప్రజల మీద ప్రేమ ఉన్నవాళ్ళు, ప్రజలకి సర్వీస్ చేయడానికి ఫుల్ టైం ఇచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళు చేస్తారు కదా. ఏం మేరోజా, వచ్చినా? నువ్వు ఎప్పుడెప్పుడు వస్తావా, నీకు రివర్స్ కౌంటర్ ఎప్పుడెప్పుడు వేద్దావా అని చూస్తా ఉన్నాను మే. నేను కూడా దొరికి నువ్వే ఏంది మే మాట్లాడుతా ఉండవా నువ్వు? డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, సీఎం చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పటి నుంచి హత్యలు మానభంగాలు ఎక్కువైపోతా ఉన్నాయా? ఏం మే నాకు ఒకటి అర్థం కదా, ఎందుకు మే ఇలా మాట్లాడతారా? మీరు పదవిలో ఉన్నప్పుడు ఏమన్నా హరికథలు బుర్రకథలు మే జరిగినాయా? అప్పుడు కూడా హత్యలు మానభంగాలు జరిగినాయి కదా మే. ఎవరి దగ్గర ఉండి ఎవరు ఎంకరేజ్లు చేయరు మే. మీ పేద బుర్రలకు అర్థమై సాగుది ఎలా చెప్పాలి మే మీక? ఎలా బాబా, ఏడ్దిక్కు మళ్ళీ సంత మే. మీలాంటి పనికి మన సంతంతా ఈ వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉంటారు బాబా. అంతేలే, చేతి ఇత్తు ఒకటైతే చెట్టు ఒకటి మలుస్తుందామే. అందరూ అంత అన్ని పీత బుర్రలు ఏడుండేది, ఎవరు మంచి బుర్రలు ఎవరు లేరు. నోటుకు వచ్చింది మాట్లాడమని చెప్తారు, మాట్లాడతారు. ఒక ఆల్రెడీ పోలీస్ స్టేషన్ లో మాకు సంబంధం లేదయ్యా, నాకు వేరే వాళ్ళు మాట్లాడమంటే మాట్లాడారని చెప్పేసి వాడు ఒప్పుకున్నాడు. నువ్వు కూడా అంతే. ఇప్పుడు నువ్వు చెప్పమనేసరికి పరిగెత్తుకుంటూ వచ్చేసి మొహం కూడా గడుక్కున్నావో లేదో వచ్చి మాట్లాడుతా ఉండవు. సేపటికి ఒక మంచి మంచి పని చేస్తూ ముందుకెళ్తూ ఉంటే ప్రభుత్వం ఎలా బురద చల్లాలా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారు కదా మేము. మీరా ఏడ దిక్కుమాలి సంతమే మీరు. అసలు నాకు అర్థం కాదు, కర్మమే ఏబీ ప్రభుత్వం చే. అవును నువ్వు తెలుగు రెండు రాష్ట్రాలు లేవు కదా మే, ఏడికెళ్ళి మాట్లాడుతూ ఉండవు. చెన్నై బీచ్ నుంచి మాట్లాడుతూ ఉండవు నువ్వు. నాకు తెలుసు మే, నువ్వు చెన్నై బీచ్ లోనే ఉండుంటావు. ఈ మధ్య ఒక దివ్యలు అంట, దువ్వెన దివ్యన మాధురి, ఏందో మాట్లాడతారు మే. పతివ్రత పరమాణం తెల్లారి దాక సల్లారలేదా? నీలో అంత కలేజా ఉంటే నువ్వు ఏ తప్పు చేయకపోతే, ఏమే నిన్ను ప్రజలు నమ్మితే, నిన్ను ప్రజలు నమ్మితే బాగా గుర్తుపెట్టుకోడు, నిన్ను ప్రజలు నమ్మితే తమిళనాడుకు పోయి ఎందుకు ఈరోజు పూజ చేశావు? అదే తిరుమలకు పోయి దర్శనం చేసుకొని ఒక మైక్ ఒకటి పట్టుకో. నీకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉండదు కదా, ఏదో మొన్న మధ్య డిలీట్ చేసింది అట్నా గిని. అవులే ఏదో ఒక పోల్లు పెట్టింది, మింగినారు జనాలు డిలీట్ చేసింది. పోతే నువ్వు మైక్ తీసుకొని ఒక కెమెరామెన్ పెట్టుకో, నువ్వే అడుగు స్వయంగా. అబ్బా రోజా కరెక్ట్ మనిషిరా, రోజా కరెక్ట్. గత ప్రభుత్వంలో 2019 నుంచి 2024 వరకు జగనన్న ప్రభుత్వంలో కొండ మీద అన్నప్రసాదాలు బాగుండాయా, వసతులు బాగుండాయా, లడ్డు బాగుండాదా? మీకు దర్శనం ఎన్ని గంటలకు జరుగుతుంది? అన్నదాన సత్రం లేకపోయి అన్నదానం కడిపోయి అన్నదానం కాడ మాట్లాడు. భక్తులు క్యూలో ఉంటా క్యూలో ఉంటారు దర్శనాన్ని పోయి, వాళ్ళ కాడిపి నువ్వు మాట్లాడు. అదేవిధంగా లడ్డు కౌంటర్ కాడిపి మాట్లాడు. అదేవిధంగా ప్రయాణికులతో, బస్సులో పోయేటువంటి ప్రయాణికులతో మాట్లాడు. అన్య మత ప్రచారాలు చేసినారు, టికెట్ వెనకలు తెలిసినా మీకు అయ్యూడు. విజయవాడ కింద మతాలు మార్పించారని నువ్వు కొండ మీదకి పోయి స్వయంగా భక్తుల్ని అడుగు. తమిళేన్ ఉంటారు, మలయాళం వాళ్ళు ఉంటారు, నార్త్ వాళ్ళు ఉంటారు, ఈస్ట్ వాళ్ళు ఉంటారు, వెస్ట్ అందరూ ఉంటారు, ముస్లింలు కూడా ఉంటారు, అందరూ డిక్లరేషన్ ఇచ్చిపోయి ఉంటారు. మా ఓడి మాదిరి కాదులే, అందరూ ఉంటారు కదా. ప్రతి ఒక్కరిని అడుగు. అడిగినప్పుడు నీకు తెలీదా ఏ ప్రభుత్వం బాగుండదు ఏంది కథ అని? నువ్వు తమిళనాడుకు పోయి తమిళనాడులో ప్రెస్ మీట్ పెట్టి ఆడ కుక్కమరినిట్టు ఆడ మరక్కుంటే కొండ మీదకి వచ్చి మరగరాదా? కొండ మీదకి వచ్చి భక్తులతో మాట్లాడు, భక్తుల్ని అడిగి తెలుసుకో స్వయంగా. మరి ఇంక నువ్వు నన్ను అడగటం ఎందుకు? మా అయిపోయింది సీనాడ, సీన్ అయిపోయింది. పోయేదానికి భయము, పోయే పరిస్థితి లేదు, భక్తులు ఏం ఊరికే ఉండరు. మీ ప్రభుత్వంలో ఈ విధంగా అసలు చిన్న పిల్లలకి క్యూ లైన్లో ఉండే వాళ్ళకు పాలు ఇచ్చేవాళ్ళు గతంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 2019 వరకు.
ఈ మునమా అధికారంలోకి వచ్చిన తర్వాత అన్న ప్రసాదాల్లో వాటిలో కలిసి లడ్డులో కలిసి పిల్లలకు పాలల్లో క్యూ లైన్లు తీసేశారు ఆయన ఎన్నో బిచ్చుకొని వచ్చేట్టుగా పెట్టినారు ఏ విధంగా ఇబ్బందులు పాలైనారు ఒప్పుకోవాల్సిన విషయం చెత్త చెదారం మొత్తం నాశనమైపోయింది స్క్రాప్ చేశారు తిరుమల తిరుపతి కాదు తిరుమల తిరుమల తిరుపతి ఏరే వ్యాపారాలు మళ్ళా అవి కథ ఏరే ఉంటుంది అదంతా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తుడ కదా అది వేరే చూసుకుంటాం।